అంత ఖాళీగా ఉన్నారు ఏంట్రా? పని పాట ఏం లేదా? ఏంటా మీన్స్? మొన్నటిదాకా బీచ్లో బట్టలు ఉడదీసేసి తిరిగేస్తాను అని చెప్పేసి ఫేక్ ప్రచారాలు చేశారు. ఎక్కడ నిన్న అఫీషియల్ పేజ్లో అలాంటి మాటలు నేను మాట్లాడలేదు. అండ్ నేను ఏదైతే వీడియోలు చేశానో, అంతకుముందు ఏమైతే పోస్టులు చేశానో, ఏమైతే లైవ్లు చేశానో అవి అలాగే ఉన్నాయి. ప్రతి ఒక్కటి ఏది రిలీజ్ డిలీట్ చేయలేదు. అండ్ ఇప్పుడు ఆ బీచ్ వీడియో పక్కన పాడేస్తే, అసలు సారీ, బీచ్లో బట్టలు ఉడదీస్తాను అనేది పక్కన పాడేస్తే, ఇప్పుడు మళ్ళీ ఇంకొకటి నా మీదే. ప్రతి ఒక్కళ్ళకి నేను ఒకదాన్ని హాట్ కేక్ లాగా దొరుకుతాను ఏందో మరి. నేనేం అంత అందగత్తాను కాదు, నేనేమంత ఇదేం కాదు. అయినా కానీ నాకు పడి ఏడుస్తారేందో నాకు అర్థం కాదు. ఇప్పుడు బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి గురించి అనవసరంగా ఫేక్ ప్రచారాలు మొదలుపెట్టారు. అబ్బాయి నేను ఏదో రిలేషన్షిప్లో ఉన్నాము అని చెప్పి, నేనేదో సరదాకి ఎప్పుడైనా బైరెడ్డి బాగుంటాడు, బైరెడ్డి లాంటి మొగుడు వస్తే బాగుంటుంది అలాంటి మాటలు మాట్లాడాను. కానీ నిజంగా నేను ఎప్పుడు బైరెడ్డిని చూడటం కానీ, బైరెడ్డితో ఫోన్లో మాట్లాడటం కానీ, లేకపోతే బైరెడ్డి ఎక్కడ ఉంటాడని కానీ నాకు అసలు తెలీదు. ఇప్పుడు నా జీవితం గురించి నాకేమి భయం లేదు, లేకపోతే బాధ లేదు, లేకపోతే ఫ్యూచర్లో అయ్యి బాబోయ్ ఇలాంటివి ఏమైనా వస్తే నాకేమైనా పెళ్లి కాదు అలాంటి భయాలు కూడా నాకేమీ లేవు. తెగించి నోడికి తెడ్డేలింగం అన్నట్టు నా జీవితం ఆల్రెడీ అయింది చాలు, ఇంకా ఇంతకన్నా అవ్వక్కర్లేదు. కానీ బైరెడ్డికంటూ ఒక జీవితం ఉంది, చిన్నపిల్లోడు. అండ్ ఆల్సో రాజకీయంగా ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న పిల్లోడు. అనవసరంగా నేను కొన్ని రోజులు వీడియోలకి దూరంగా ఉండటానికి చాలా చాలా రీజన్స్ ఉన్నాయి. ఇప్పుడు ఆ అబ్బాయి జీవితం పాడు అవ్వకూడదు ఇలాంటివి. ఒక ఆడదానికైనా మగోడికైనా కూడా జీవితం అనేది చాలా ఇంపార్టెంట్. ఇలాంటి రూమర్స్ రాకూడదు. సో ఒక కన్సర్న్ తోటి ఈ వీడియో చేస్తున్నాను. సో బైరెడ్డికి నాకు అలాంటి మ్యారేజ్ సెటిల్ అవ్వడాలు, లేకపోతే రిలేషన్షిప్లో ఉండటాలు, ఇలాంటి అన్ని ఫేక్ ప్రచారాలు మానుకోండి. పని లేకపోతే పని చేసుకోండి. అది కూడా చేయలేకపోతే భగవంతుణ్ణి ప్రార్థన చేసుకోండి, చాలా చాలా ఉత్తమం. లేదా ఏదైనా అనాథ శరణాలయాలకు వెళ్ళి, వృద్ధాశ్రమాలకు వెళ్ళి ఏమైనా సేవలు చేసుకోండి, పుణ్యం వస్తుంది. అంటే ఉన్న మాటలు మీరు అనండి. నేను ఏమన్నా తప్పుగా మాట్లాడితే మీరు నన్ను తిడతారు, అదంతా నేను తీసుకుంటాను. కానీ ఫేక్ ప్రచారాలు చేయకండి. మీరు రాజకీయంగా నేను ఏమైనా మాట్లాడినప్పుడు నన్ను తిట్టండి. ఆపోజిట్ పార్టీ ఏమైనా రాజకీయంగా ఏమైనా మాట్లాడితే నేను తిడతాను, అంతవరకే చాలు. కానీ అబద్ధాలు సృష్టించాల్సిన అవసరం లేదు. థ్యాంక్స్.